वेरी गुड ईवनिंग, वेलकम टू न्यूज़ राउंडअप। डीटेल्स लोकि वेल्दां। विकराबाद जिला समीकृत कलेक्टरेट ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. కలెక్టరేట్ లో ప్రత్యేక పూజలు చేశారు ఆయన. ఎన్నిపల్లిలో సమీకృత కలెక్టరేట్ కు 34 ఎకరాల భూమి కేటాయించగా 60.70 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. అదాని అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్ అన్నారు. గతంలో అదాని సంస్థ పేరు మాత్రం చెప్పుకునేవాళ్లు, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదాని అడుగులు ఏపీలో పడ్డాయని గుర్తు చేశారు. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయని వెల్లడించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే మావోయిస్టుల సమస్య ఉన్నందున పర్యటనను అనుమతించలేదన్నారు పోలీసులు. కాకిల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. సిఎల్పి బృందం పర్యటన ఉంటుందని వారం రోజుల ముందుగా చెప్పినా పోలీసులు ఎందుకు రక్షణ కల్పించడం లేదని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాకముందు సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. విమోచన దినం కోసం ఉద్యమిస్తామని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడి వారక్కడే నిలబడి జనగణమన ఆలపించి దేశభక్తి చాటుకున్నారు. హైదరాబాద్ లోని అబిడ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొని గీతాలాపన చేశారు. ఇటు విద్యార్థులతో పాటు వివిధ వర్గాల వారు అందులో భాగస్వాములయ్యారు. ఉదయం 11:28 ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి బంగారం పట్టుకున్నారు పోలీసులు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ హ్యాండ్ బ్యాగ్ లో బంగారం దాచుకునొస్తుండగా స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దుబాయ్తో పాటు అరబ్ దేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కొంతమంది స్మగ్లర్లు ప్యాసింజర్లకు డబ్బు ఆశ చూపి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించామని అన్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా తల్లాడులో సామూహిక జాతీయ గీతాలాపన ఘనంగా జరిగింది. వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏకంగా 850 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలవరం నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. నిర్వాసితులు గిరిజనుల మధ్య గొడవలు సృష్టించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు సరైన ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు తమను బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రం లభ్యమైంది. వేరుశనగ పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో 100,000 రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల నుండి విరివిగా వజ్రాలు దొరుకుతున్నాయి. వారం రోజుల్లో ఇప్పటి వరకు 14 వజ్రాలు దొరికినట్టుగా వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ వారం రోజులు అత్యంత విలువైన 3 వజ్రాలు వ్యాపారస్తులు కొన్నారు. వీటి విలువ సుమారుగా 3,50,00,000 కొన్నట్టుగా తెలుస్తోంది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయించడంపై సిపిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలో సిపిఐ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఆసుపత్రి భవనంపైకెక్కి నగరపాలక సంస్థ బోర్డును తొలగించారు మహిళలు. అనంతరం దానికి నిప్పు పెట్టారు. మహిళల్లో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సోమవారం వీక్లీ మార్కెట్ దగ్గర 2 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లాడు ఆటో డ్రైవర్. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. సుభాష్ నగర్ లో ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేసిన పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. 6 గంటల్లోనే కేసును క్లోజ్ చేశారు. నెల్లూరులోని మైపాడు రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జాఫర్ సాహెబ్ కాలువపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించారు అధికారులు. బాధితులకు ముందుగానే నోటీసులు ఇవ్వడంతో ప్రత్యామ్నాయంగా ఇళ్లను కేటాయించడంతో పలువురు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. మరోవైపు ఉన్నపళ్లంగా ఇళ్లను తొలగించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూల్చివేతలు నిరసిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి తరలించారు. దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 4వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ వాజ్పేయి సేవలను గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలోని స్మారక స్థలం సదైవ్ అటల్ దగ్గర పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
వెల్కమ్ బ్యాక్. జమ్మూ కశ్మీర్ లో మరో కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ జిల్లా చోటీపురాలోని యాపిల్ తోటలో ఉన్న ఇద్దరు సోదరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోగా ఆయన సోదరుడు పింటూ కుమార్ కు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 8813 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 6256 కేసులు తగ్గాయి. వైరస్ నుంచి 15040 మంది కోలుకున్నారు. 24 మంది మహమ్మారితో మరణించారు. ప్రస్తుతం దేశంలో 111252 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15% నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.56% ఉంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా కొనసాగుతోందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. బీహార్లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ మంత్రివర్గాన్ని విస్తరించారు. 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో 16 మంది ఆర్జేడీకి చెందినవారుండగా జేడీయూ నుంచి 11 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు చెందిన ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. హిందుస్థానీ అవామ్ మోర్చా ఒకరు, మరో స్వతంత్ర ఎమ్మెల్యేకు కూడా నూతన మంత్రివర్గంలో చోటు లభించింది. తేజస్వి యాదవ్ అన్న, లాలూ యాదవ్ పెద్ద కుమారుడు, తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యూపీలోని హాపూర్ జిల్లా కోర్టు వద్ద కాల్పులు కలకలం రేపాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు అండర్ ట్రయల్ ఖైదీపై కాల్పులు జరిపారు. దీంతో తూటాలు తగిలి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు అండర్ ట్రయల్ ఖైదీ లఖన్ పాల్ ను కోర్టులో హాజరుపరిచేందుకు హర్యానా నుంచి తీసుకొచ్చారు. అండర్ ట్రయల్ ఖైదీతో ఉన్నటువంటి హర్యానా పోలీస్ అధికారికి సైతం గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. భారత్ అభ్యంతరం తెలిపినా శ్రీలంక ప్రభుత్వం చైనా నౌకకు అనుమతినిచ్చింది. చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 హంబన్తోట పోర్టుకు చేరుకుంది. చైనా తమ సైనిక కార్యకలాపాలు గూఢచర్యానికి ఈ పోర్టును వినియోగించుకోవచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాంకేతికంగా అత్యాధునికమైన నిఘా నౌక డాంకింగ్ పై అభ్యంతరం తెలిపింది. $1.5 బిలియన్ విలువ గల హంబన్తోట నౌకాశ్రయం ఆసియా యూరప్ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది. శ్రీలంక అప్పు చెల్లించలేక హంబన్తోట బోర్డర్ ఇవ్వను 99 ఏళ్లకు తనఖా పెట్టినప్పటి నుంచి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్దం చేసింది. వార్షికంగా ఇటీవల వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను తొలగిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ కొత్త నియామకాలను నిలిపివేసింది.